తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి సేవకు వినియోగించే తేనె చిత్తూరు జిల్లాలోని మహిళలు తయారు చేసే ఉత్పత్తులలో ఒకటిగా ఉండడం ఆనందంగా ఉందని, అదేవిధంగా శ్రీవారికి 5 విడత తేనెను పంపడం జరుగుతుందని, నేడు జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్త గారి చేతుల మీదుగా పంపుతున్నట్లు డిఆర్డీఏ ఇన్ఛార్జ్ పిడి మురళి అన్నారు. ఇటీవల కాలంలో డ్వాక్రా మహిళలు సేకరించే తేనెను డిఆర్డీఏ వారు సమీకరించి ప్రాసెసింగ్ చేసి అరణ్య బ్రాండ్ పేరు మీద అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ బ్రాండ్ తేనె టీటీడి వారు పరీక్షించి తమకు కూడా ఈ బ్రాండ్ మీద ఉన్న తేనెను పంపాలని చిత్తూరు డిఆర్డీఏ వారికి ఉత్తరం రాశారు. ఈ మేరకు డిఆర్డీఏ వారు గతంలో 4 సార్లు తేనెను సరఫరా చేశారు. మొదటి విడతలో 1400 లీటర్లు, రెండవ విడతలో 1500 లీటర్లు, మూడవ విడతలో 1600 లీటర్లు, నాలుగవ విడతలో 800 లీటర్లు, ప్రస్తుతం 800 లీటర్ల తేనెను పంపుతున్నారు. ఈ సందర్భంగా ఈరోజు పంపుతున్న వాహనాన్ని కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా చేతుల మీదుగా పంపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తతో పాటు అదనపు జాయింట్ కలెక్టర్ చంద్రమౌళి, డిఆర్డీఏ పీడీ మురళి, డిఆర్డీఏ డిపిఎం ధనుంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిఆర్డీఏ వెలుగు ద్వారా ఈ తేనె ఏదైతే ఉందో ఉత్పత్తి చేసి మనము రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రముఖ దేవాలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి వాళ్ళు కోరిన విధంగా, అంటే ఇప్పుడు 5వ విడతగా మనము వాళ్ళు ప్రతిసారి కూడా 1500 లీటర్ల నుంచి 1600 లీటర్లు అడుగుతున్నారు. ఈ కరోనా టైంలో ఇదే 2 సార్లుగా తీసుకున్నారు. 800 లీటర్లు లాస్ట్ వీక్ పంపించాము, ఈరోజు కూడా 800 లీటర్లు పంపుతున్నాము. ఇట్లా స్వామివారికి అభిషేకం, రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాలకు కూడా ఈ తేనెనే నైవేద్యంలో వాడటం జరుగుతుంది. ఇదే కాకుండా మన రాష్ట్రంలోనే మన జిల్లాలో డిఆర్ఏ వెలుగు ద్వారా ఈ తేనె హనీని తయారు చేసి స్వయం సహాయ సంఘాల ద్వారా ఉత్పత్తి చేసి మనము బయట మార్కెట్లో కూడా దీన్ని ప్రజలకు అందుబాటులో కూడా ఉంచడం జరుగుతుంది.